ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో, దాంట్లో ఏమాత్రం చిన్నది డెంట్ ఇన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది. దాంట్లో ఏమి చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాము, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 105 గంటలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని అయితే ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 97-99% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో, ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్ మేము కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము, అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, హోమ్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయి చంద్రబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది, అదొక పార్టీ. సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి అది వాళ్ళ నిర్ణయం, పెట్టుకుంటారు లేదా. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు, అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దిప్పుడుకల్ల మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాన్ కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ, టీడీపీలోంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. అది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇదే అంటున్నాడు, రేపు ఇంకోటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో 30 లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో కాబట్టి దేహ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేల్లో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. అసలు అది అది ఇస్తే దానికి ఏదైనా ఒక ఇది లేదు, సాంకేతిక లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడండి. అది చూసేది ఇంకా అందులోనే అనౌన్స్ చేయాల్సింది. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేమో అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175 కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు
ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరమంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థమేంటి, ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ తిక్క దించేవారు శోభు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తారు, నమ్మండియా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి, ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలున్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళకి ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి గూడెం జరుగుతుంది, ఎమ్మెల్యేని అరవండి, ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా, పోటీ చేయవా, పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా, ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో అని అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావు, వాట్ ఈస్ దిస్, ఏమిటి కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన
టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా అసలు నేను తెలియగలుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు? ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో. పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే, ఎవ్వరూ రాలేదు తల్లి తప్ప. ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకొని అన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం. నేర్చుకోవయ్యా, సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసింటే నేర్చుకోమని మనం చేస్తున్నా. ఎవరి పల్లకీయో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని, నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పబోయా ఎందుకు ఈ గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది, ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు, ఒకటి కాదు రెండు కాదు 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలు రావలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారిలాగా మీ అన్నగారిలాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా. చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా, చాలామంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు. అతను రాజకీయాలు చేయాలని రాలేదు. అతను ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు. అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా, నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికీ మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనవి చేస్తున్నాం.